అందరికి నమస్తేనుల్లా. నిన్న ములుగు వేదికగా కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టుకున్నారు. ఆ సభకు రాహుల్ గాంధీ అట్లనే ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిండ్రు. ఇక రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండో మనం చూసినాము, నిన్న విన్నాము. ఏం మాట్లాడిండంటే, దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో యుద్ధము, మీరే మాకు ఓటేయండ్రి, మమ్మల్ని గెలిపియండ్రి, అసలు తెలంగాణ సర్కారు మీకు ఏం చేసి పెట్టలేదు, మేము అధికారంలోకి వస్తే అన్ని చేసి పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ నిన్న మాట్లాడి పోయిండు. ఇక మనం చూసినాము ఆ మాటలు ఎట్లున్నాయి, ఏం కథ అనేది. ఎవరొచ్చి ఏం మాట్లాడినా పక్కా మాట్లాడేది రెండే అంశాల గురించి మాట్లాడతారు. రెండు అంశాలు ఏంటంటే, ఏం చేయలేదు తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్ మీకు ఏం చేసి పెట్టలే. రెండోది వచ్చేసి ఇక కుటుంబ పాలనతోనే ఏళ్తుండ్రు అని చెప్పేసి రెండు మాట్లాడతారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఎట్లా జరిగిందా, ఏం కథనా, అదంతా పట్టదు. కానీ ఎట్లా పెట్టి అధికారంలోకి రావాలి, అందరం ఎక్కాలనే చూస్తుండ్రు తప్ప, ఆ యావ తప్ప జనాల పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎట్లా ఎదుగుతుండ్రు, ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి ఏంది. మొన్న కూడా మాట్లాడిరు, కండ్లద్దాలు తీసేసి ఒకసారి ఆ తెలంగాణకు వచ్చి చూస్తే నీకు అభివృద్ధి కనబడుతుంది రాహుల్ గాంధీ అని చాలా మంది చెప్పారు. మరి నిన్న కండ్లద్దాలు పెట్టుకున్నాడా పెట్టుకోలేదా మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇక ఈ ముచ్చట మీద ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించడం జరిగింది. చాలా ఘాటుగా స్పందించడం జరిగింది ఈ అంశం పైన. కొన్ని క్వశ్చన్స్ రాహుల్ గాంధీకి, అట్లనే నిన్న వచ్చిన వాళ్ళకు అటు రేవంత్ రెడ్డికి ఇసురుడు జరిగింది, వాటి మీద సవాల్ చేసుడు జరిగింది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించడం జరిగింది. ఒక్కసారి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిన్న రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడినరో ఒక్కసారి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సు మరణం ఖాయం. ఇక నీ బస్సు యాత్ర అని పెట్టుకున్నారు కదా, బస్సు యాత్ర గురించి మాట్లాడిండు మంత్రి కేటీఆర్. ఆ యాత్ర, బస్సు యాత్ర తుస్సు మరణం ఖాయమని చెప్పేసి. ఇక సంక్షేమంలో స్వర్ణ యుగానికి కేర్ ఆఫ్ తెలంగాణ, చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని చెప్పేసి ఇక్కడ ఇంకొక లైన్ హైలైట్గా నిలిచింది మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన అంశాల్లో. సంక్షేమంలో స్వర్ణ యుగానికి కేర్ ఆఫ్ తెలంగాణ, సంక్షేమం దిశగా అందరి బాగోగులు దృష్టిలో పెట్టుకొని సమన్యాయం చేకూర్చే విధంగా తెలంగాణ సర్కార్ ముందడుగు పోతా ఉన్నది. ఇక చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని చెప్పేసి చూసినాం మనం. ఆ 5 గ్యారంటీలు ఏవైతే ప్రకటించిందో, ఆ 5 గ్యారంటీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, అవి మొత్తం 100 రోజులలోనే బొందబెట్టింది అని చెప్పుకోవచ్చు కర్ణాటకలో. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ రాసుకొచ్చిండ్రు. ఇక గత 10 ఏళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ ప్రశ్నించిండ్రు. దానికి సమాధానం చెప్పాలి. మొత్తం మీద రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అనే విధంగానే ఈ అంశాలు రాసుకొచ్చిండ్రు, డైరెక్ట్ చెప్పేసిండ్రు మంత్రి కేటీఆర్. గత 10 ఏళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీ కోసం దండ్లాడుతుంటే ఆ గిరిజన యూనివర్సిటీ కోసం ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ, ఇలా వచ్చి పెద్ద మాట్లాడుతుండు. మొత్తం మీద ములుగుల సభ పెట్టిండ్రు కదా, ములుగు ప్రాంతం అంటే ఆదివాసీలు గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదిని పెద్దపీట వేస్తూ మాట్లాడినారంటే పోడు భూములు, దాన్ని పెద్దపీట వేస్తూ మాట్లాడినరు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆ రోజు భూమి మీద హక్కులు అడిగితే గిరిజన బిడ్డలను, ఎంతోమంది గిరిజన బిడ్డలను పొట్టన పెట్టుకున్న చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారన్నా ఎందుకు బీజేపీని నిలదీయలేదు, అవు మరి ఎందుకు నిలదీయలేదు, ఇవాళ వచ్చి మాట్లాడుతుండ్రు పెద్ద ఆ ఉక్కు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద ఎందుకు నిలదీయలేకపోయినరు. ఇక ఇంకొక అంశం, విభజన హామీలపై ఏనాడు ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. విభజన హామీలపై ఏనాడు ఎన్డీఏను ప్రశ్నించలే, తెలంగాణలో తిరిగే అర్హత రాహుల్ గాంధీకి లేదని చెప్పుకొచ్చిండ్రు మంత్రి కేటీఆర్. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే బొందబెట్టిన పార్టీ మీది, మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. అవును మరి, ఆ 5 గ్యారంటీలను కర్ణాటకలో అడ్డం పెట్టుకొని గెలిచిండ్రు. గెలిచిన తర్వాత మొన్నటిదాకా మనం చూసినాము షడాక్షరి అనేటైన, కాంగ్రెస్ ఎమ్మెల్యే షడాక్షరి అనేటైన బయటకు వచ్చి అసలు ఈ హామీలను ఎందుకు ప్రకటించారు, ఈ హామీలను ప్రకటించి జనాల దృష్టిలో మమ్మల్ని అబద్ధాల కోర్లను చేసి పడేసిండ్రు, హామీలను నెరవేరుద్దామంటే పైసలు అడగనికపోతే ప్రభుత్వం దగ్గరికి రావద్దంటుంది సిద్ధరామయ్య, 2 ఏళ్ళ దాకా అసలు అభివృద్ధి ముచ్చట్నే ఎత్తద్దు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడని చెప్పేసి ఎమ్మెల్యే షడాక్షరి బయటకు వచ్చి మాట్లాడారు. జనాలు ఆలోచించాలి, ప్రతి అంశాన్ని
క్షుణ్ణంగా క్లుప్తంగా అర్థం చేసుకొని దానిపైన వివరణ తీసుకొని మీకు అర్థం కాకపోతే ఎవరు ఏంది అనే దాని మీద అంశాన్ని చాలా ఆలోచించి దాని మీద జాగ్రత్తగా ఆలోచించి మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఇక రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది అని చెప్పేసి ఇంకొక లైన్ రాశారు మంత్రి కేటీఆర్. ఈ అంశాన్ని ట్వీట్ చేశారు. ఇంకొకటి ఇక్కడ మేనిఫెస్టోలో ఇవన్నీ హామీలు కూడా తెలంగాణ సర్కార్ నెరవేర్చింది. అవును, మరి పోయిన 2018 మేనిఫెస్టోలో అసలు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఈ పథకాలు ఏవి పెట్టలే, పెట్టినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం దిశగా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే దిశగా ఎట్లయితే వీళ్ళు ఎదుగుతారు, ఎట్లయితే వీళ్ళ జీవన విధానాన్ని మార్చగలుగుతామనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలు కూడా, ప్రకటించని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ వచ్చింది ఈరోజు తెలంగాణ సర్కార్. కొన్ని మిగిలిపోతే వాటిని ప్రశ్నిస్తారు, కానీ మరి పోయినసారి మేనిఫెస్టోలో ఇవి ప్రకటించలేరు, అవి ఎందుకు అమలు చేసిండ్రని ఏ ఒక్కరు అడగరు. ఎందుకు అడుగుతారు? మరి అడిగితే గ్రాఫ్ అంతా డౌన్ అయిపోతుంది కదా వాళ్ళది. ఇక కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంటు కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ తెలంగాణలో రైతులకు అప్పుడు పరిస్థితి ఏందో రైతన్నలకు తెలుస్తుంది. ఒకసారి రైతన్నల దగ్గరికి పోయి అడుగుతా తెలుస్తుంది అప్పుడు ఏంది పరిస్థితి. అసలు కరెంటు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది తెలియదు. 3 ఫేజ్ కరెంట్ ఉంటేనే బోరు మోటార్లు నడుస్తాయి, బాయిలు వస్తాయి, పొలం వాడుతుంది. ఆ 3 ఫేజ్ వచ్చిన కరెంట్లా గంటసేపు బోరు బాయిలు దంగనంటే ఇక అది పరిస్థితి ఉట్టిదేనాయి. ఇక ఎక్కువ ఎకరాలుండి 3 గంటలు 2 గంటలు కరెంట్ ఇస్తే అది పారకపోతే వరుస తల్లు వారించుకునే సందర్భాలు అప్పుడు కనబడతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇక నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరదీస్తే నమ్మేదెవరు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక కరప్షన్కు కేరాఫ్ కాంగ్రెస్, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు, ఇక్కడికి వచ్చి నీతి వాక్యాల అని చెప్పేసి ఇక్కడ ఇంకొక లైన్ అయితే హైలైట్గా నిలిచింది. మరి ఈరోజు పొద్దున చూసినాము అక్కడ కొన్ని కోట్లు దొరికినాయి, మొత్తం మీద 90 కోట్ల రూపాయలు దొరికినాయి ఒక కర్ణాటకలోనే. కాంట్రాక్టర్లకు మండే ఉప్పందించిర్రు ఈడీ అధికారులకు అని చెప్పేసి ఒక లైన్ కూడా వచ్చింది, మనం చూసినాము. మొత్తం మీద కాంట్రాక్టర్ల కడుపు కొడుతుంది కర్ణాటకల కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక దశాబ్దాలుగా పోడు భూముల సమస్యను కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది మీరు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. అవును, అప్పుడు భూమి కోసం హక్కులు కావాలని పోరాడితే ఎంతోమంది గిరిజన బిడ్డలను పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ట్వీట్ చేసుడు జరిగింది. శ్రీకాంతాచారిని బలి తీసుకున్న కాంగ్రెస్కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాట్లో 10 ఏళ్ల జాప్యమే 100 మంది బలిదానాలకు కారణం. అవు మరి, ఎంతోమంది బిడ్డల ప్రాణ త్యాగాలు చేస్తే కానీ అది కూడా జాలితో ఇయ్యలేరు మీరు. ఇక మా పని అయిపోయింది, అధికారంలో లేము మనము, ఇక వాళ్ళు ఎట్లా కొట్లాడుతురు కదా, కాబట్టి ఏం చేయని పరిస్థితి కాబట్టి, దిక్కు చోసని సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఊ అన్నారని చెప్పుకోవాలి. నిన్నైనా నేడైనా రేపైనా తెలంగాణకు 1 విలన్ కాంగ్రెస్. గాంధీ భవన్ను గాడ్సేకి అప్పగించిన నాడే తెలంగాణ కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైంది. మొత్తం మీద రేవంత్ రెడ్డిని గాంధీ భవన్లో గాడ్సే అని ట్వీట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఇక గాంధీ భవన్ను గాడ్సేకి అప్పచెప్పినప్పుడే కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇంకొక లైన్ హైలైట్గా నిలిచింది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్, టికెట్ల కోసం కోట్ల సొమ్ములతో పాటు భూములు రాయించుకుంటున్న రాబందు రేవంత్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి, ఏదైతే మొన్న సీటుకు నోటు వ్యవహారం తెర మీదకి వచ్చిందో ఆ పార్టీ నుంచి కొంతమంది లీడర్లు బయటకు వచ్చి మరి ఆ సీట్లు అమ్ముకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని మాటలు మాట్లాడుతుండ్రో. ఇక ఇదన్నట్టు 600 కోట్ల వరకు సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి, కొన్ని ఎకరాల భూములను రాయించుకొని మరి టికెట్లు ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన పార్టీలకు ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, అందుకని అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసుడు జరిగింది. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది, రిమోట్ కంట్రోల్ పాలనకు కేర్ ఆఫ్ మీ 10 జనపద అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ఒక లైను. ఇక్కడ రిమోట్ నొక్కితేనే ఇక్కడ అన్ని కొనసాగుతాయి అదన్నట్టు. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది, మీ గాంధీ భవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతుంది. 3 రోజుల పర్యటన చేసిన, 300 రోజులు ముక్కు నేలకు రాసిన
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నమ్మరు, వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు, జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అని చెప్పేసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసుడు జరిగింది. తెలంగాణలో తిరిగే అర్హత రాహుల్ గాంధీకి లేదు, శ్రీకాంతాచారి ప్రాణాన్ని బలి తీసుకుంది, ఇంకా 1200 బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణం మీ కాంగ్రెస్ పార్టీ, 10 ఏండ్లు జాప్యం చేసుడుతోనే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో 10 ఏండ్లు అంటే దాన్ని ప్రకటించడంలో 10 ఏండ్లు జాప్యం చేసుడుతోనే ఇంతమంది అమర వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసిండ్రు, బలిదానం ఇచ్చిండ్రు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసుడు జరిగింది. ఇక దీనికి వాళ్ళు సమాధానం ఏం చెప్తారో చూడాలి. మొత్తం మీద గాంధీ భవన్లో గాడ్సి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది మంత్రి కేటీఆర్ ఈ ట్విట్టర్ వేదికగా ఈ అంశాలను అయితే పోస్ట్ చేయడం జరిగింది.